క్రైస్తవులందరికీ నమస్కారం. మన ప్రతిలో గులాబీ రంగు పురుగు నివారణకి చాలామంది చాలా రకాలుగా స్ప్రేలు చేస్తూ నష్టపోతున్నారు. దానివలన గులాబీ రంగు పురుగు కూడా ఒక కంట్రోల్ అవ్వట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించి ప్రతిలో పెట్టే పేస్ట్ గాసిప్ యూర్ అనేది వచ్చింది. ఆ గాసిప్ యూర్ మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదన్నమాట నాట్మేట్ కంపెనీ వాళ్ళది గాసిప్ యూర్ వచ్చింది. రైతు సోదరులందరూ గమనించి ఈ గాసిప్ యూర్ని ప్రతిలో 400 చుక్కలు 400 చోట్ల పెట్టుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ గాసిప్ ల్యూర్ అంటే గులాబీ రంగు పురుగు కంట్రోల్ చేసే జెల్లు వాడుకొని లబ్ధి పొందాల్సిన కోరుచున్నాం. దీన్ని పంటలో ఎలా అప్లై చేయాలంటే, మొదట ఒక లైన్ అంటే మన పంట చేలో దర్రినటువంటి ఒక సాలు దర్రి మొక్క పెట్టి ఒక చుక్క జెల్ అనేది దర్రి మొక్క పెట్టిన తర్వాత 4 మొక్కలు వదిలేసి 5వ మొక్క పెట్టాలి. అలా ఒక సాలు పెట్టిన తర్వాత మధ్యలో ఒక సాలు విడిచి మరొక సాలు దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇన్సెక్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఈ ఆడరెక్కల పురుగు అనేది వచ్చి మనకి పోతాగుళ్ళలో గ్రుడ్డులు పెట్టడం వల్ల ఆ గ్రుడ్ అనేది పొదిగి పిల్లగా మారి ఈ పోతలో ఉన్నటువంటి అండాశయాలని తినడం, కాయలో ఉన్న విత్తనాలు తినడం వల్ల ప్రత్తిలో ఈ బరువు అనేది తగ్గిపోతుంది. ప్రతి గుబ్బ వచ్చే బరువు తగ్గిపోతుంది. అలానే కాకుండా గుడ్డి పూతలు ఏర్పడి ఆ పూత విచ్చుకోకుండా కాయగా మారకుండా మనకి నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి గులాబీ రంగు పురుగు జెల్ అనేది నాట్మేట్ కంపెనీ వాళ్ళు మనకి అందుబాటులోకి తెచ్చారు. ఇది గమనించుకొని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.